వెంకోస్ వెయిన్స్ కాళ్ళలో సిరలవాపు బాధ నుండి శాశ్వత నివారణ ఎవిస్ హాస్పిటల్. ఇండియన్ సినిమా మరో మెట్టెక్కింది. 2023 ఆస్కార్ అవార్డుల్లో ఇండియా బోని కొట్టింది. డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలో ఇండియన్ షార్ట్ ఫిలిం ది ఎలివెంట్ విస్పరస్ అవార్డును సొంతం చేసుకుంది. ప్రపంచ వేదికపై చీరకట్టుతో మన భారతీయ మహిళ ఆస్కార్ను అందుకుంది. ఆస్కార్ చేతపట్టి ప్రపంచానికి ఇండియన్ సినిమా సత్తాను మరోసారి చాటి చెప్పింది. ది ఎలిఫెంట్ విస్పరస్ కార్తీక గొంజాల్వేస్ దర్శకత్వంలో గునీత్ మోంగా నిర్మించిన చిత్రం ఇది. నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ డాక్యుమెంటరీని నిర్మించింది. హాల్అవుట్, హౌ టు యూ మెసర్ ఏ ఇయర్, ది మార్టా మిచెల్ ఎఫెక్ట్, స్ట్రేంజర్ అట్ ది గేట్ వంటి డాక్యుమెంటరీలు ఈ అవార్డు కోసం పోటీ పడ్డాయి. అయితే మన ఇండియన్ సినిమా ఈ అవార్డును గెలుచుకోవడంతో ఇండియన్ సినిమా మరో రేంజ్కి వెళ్ళింది. ఇక ది ఎలిఫెంట్ విస్పరస్ సినిమా విషయానికి వస్తే, రఘు అనే ఏనుగును ఆదరించిన బొమ్మన్ బెళ్ళి జంటకు ఆ ఏనుగుకు మధ్య బలమైన బంధం ఏర్పడుతుంది. వారి మధ్య ఉన్న సహజ సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని ఇందులో చూపించారు. ప్రకృతికి అనుగుణంగా ఉన్న గిరిజన ప్రజల జీవితాన్ని గురించి కూడా ఇందులో చూపించారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవ్వక తప్పదు. ఆస్కార్లో ఈ చిత్రం నామినేట్ అవ్వడం, అవార్డును గెలుచుకోవటం ఇప్పుడు ఇండియన్ సినిమా రేంజ్ను పెంచేసింది. న్యాచురల్గా తీసిన ది ఎలిఫెంట్ విస్పరస్ ఇప్పుడు ప్రపంచ వేదికపై అవార్డు అందుకుంది. మహిళా డైరెక్టర్ కార్తీక గొంజాల్వేస్ విన్నింగ్ స్పీచ్ ఇచ్చారు. ఇక నిర్మాత గునీత్ మోంగా చీరకట్టులో అవార్డు అందుకుని అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఏ దేశమేగినా మన భారతీయ కట్టుబొట్టును మరవకుండా స్టేజ్పై ఆమె తలుక్కుమనడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించినట్లయింది. ఆస్కార్ అవార్డు తీసుకోవడం అంటే ఆషామాషి విషయం కాదు. ప్రతి ఫిలిం మేకర్కు అదొక కళ. ఆ కళను నెరవేర్చుకున్నారు ఈ మహిళలు. సింపుల్ అండ్ ఎమోషనల్గా తీసిన ది ఎలిఫెంట్ విస్పర్ ఆస్కార్ అందుకోవటం ఇప్పుడు ఇండియన్ సినిమాకు ఎంతో గర్వకారణం. ఇండియన్ సత్తా చాటిన ది ఎలిఫెంట్ విస్పరస్ థీమ్. కంగ్రాచ్యులేషన్స్ ఫ్రమ్ సుమన్ టీవీ.